అనిపించే ఈ పిరమిడ్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు కదా మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు అయితే ఇది కరెక్ట్ టైం అండి వింటర్ సీజన్ కదా ఇప్పుడు చల్లగా కూడా ఉంటుంది మనం క్రిస్మస్ తర్వాత వెంటనే న్యూ ఇయర్ పొంగల్ ఇలాగ ఏవో ఒక హాలిడేస్ వస్తూనే ఉంటాయి ఈ హాలిడేస్ అన్నిటిలో ఎక్కడో ఒకటికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తారు కదా ఇంట్లో అలా చేసినప్పుడు మీకు పిల్లలకి బాగా ఆడుకోవడానికి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పెద్దవాళ్ళు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి మరి ఇంకా చిన్న వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చిన్న డ్రైవ్ చేస్తూ అదే కాకుండా ఫ్యామిలీ ఫోటోస్ అన్ని బాగా తీసుకోవడానికి అలాగ అన్నిటికీ అందరికీ బాగుండే అనువైన ఒక మంచి ప్లేస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవన్నీ అయితే సర్దుకోవాలి కదా పిల్లలతో కూడా వెళ్తున్నాము అయితే ఈ పిరమిడ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే నా వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి మరి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను చెప్పలేనివి ఏమైనా ఉన్నాయనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను మీకు ఆన్సర్ చెప్తాను ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వన్ డే ట్రిప్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు అంటే నా ఈ వీడియోని షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం బయలుదేరుదాం ఇది హైదరాబాద్కి సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసామంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు శ్రీశైలంకి వెళ్ళే ఎగ్జిట్లో దిగేస్తే కడతాల్ వెళ్ళే రోడ్డు వస్తుంది ఇది రంగారెడ్డి డిస్టిక్లో శ్రీశైలం వెళ్ళే రోడ్లో కడతాల్ అనే ఒక గ్రామంలో ఉంది అక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో మహేశ్వర మహాపిరమిడ్ ఉంది ఇక్కడికి మా ఫ్యామిలీయే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా భగవాన్ గౌరీ దంపతులు మాతో వచ్చారు ఇలా మేము చాలా ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము చూసారా అంత దూరం నుండే చాలా అందమైన పిరమిడ్ మనకి కనిపిస్తోంది అయితే పిల్లలకి ఇవన్నీ ఎక్కడ నచ్చుతాయి వీళ్ళకి ఆడుకునే ప్లేసెస్ ఉంటే చాలు జారుడు బల్ల రంగుల రాట్నం ఇలా రకరకాల ఆటలు కనబడి మన దగ్గరికే ఇంకా రారు కానీ మేమంతా ఆటలు చూస్తూ చిన్నప్పుడు ఆడుకున్న రోజులను తలుచుకుంటూ వాళ్ళని కాసేపు చూసుకుంటూ అలా ఉన్నాము మీకు అలాగేమన్నా గుర్తొస్తే నాకు కామెంట్లో చెప్పండి అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఉందండి వాళ్ళని తినడానికి తీసుకురావాలంటే మా తలప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి ఎలాగైతేనే ఒక చెట్టు నీడ తీసుకొని దుప్పటి పరుచుకున్నాం తెచ్చుకున్నవన్నీ కవర్లు ఇప్పుకుంటున్నాం అన్నమాట అయితే మళ్ళీ నేను పద్మశ్రీ కిచెన్లో వండిన వంటలు ఏమీ తెచ్చుకోలేదండోయ్ మా పిల్లలు నాకు హైదరాబాద్ హాలిడే ఇచ్చేశారు ఇవాళ ఆంధవేలో సుబ్బయ్య గారి హోటల్ నుండి 2 పుట్టభోజనాలు తెచ్చుకున్నాము ఇంత మంది ఉన్నారు 2 భోజనాలు ఏం సరిపోతాయి అనుకుంటున్నారేమో మేమంతా తిన్నాక మా వెనక పడుతున్నాయి కుక్కలు ఉన్నాయి చూశారు ఆ కోతులకి కుక్కలకి కూడా సరిపోయాయి అయితే 20 రకాల ఐటమ్స్ అబ్బా తినలేకపోయామంటే నమ్మండి 4 రకాల కూరలు పప్పు సాంబారు జీరా రైస్ పులిహార మజ్జిగ పులుసు స్వీట్స్ చట్నీలు రోటి పచ్చళ్ళు పెరుగు ఇన్ని ఐటమ్స్ చెప్పాను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటానేమో మీరు బుట్టభోజనం ఎప్పుడైనా తెచ్చుకొని ఉంటే నాకు కమెంట్లో చెప్పండి బుట్టభోజనంలో నాకు బాగా నచ్చిన కూర పునుగులు కూర అండి ఇది ఆంధ్ర స్టైల్ అద్భుతంగా వండారు మొత్తాన్ని కడుపు నిండా సుష్టిగా తిని ఇంత అందమైన ప్రదేశాన్ని చెత్తగా వదిలేయకుండా కవర్లన్నీ కట్టేసి డస్ట్బిన్లో వేసి అంతా క్లీన్గా చేసేసాం మళ్ళీ ఇంతకీ మనం భోజనాలు చేయడానికే రాలేదు కదండి ఇంకా పిరమిడ్ చూడడానికి వెళ్దాం అయితే వస్తూ ఉంటే తెలిసింది ఇక్కడ ఫ్రీగా భోజనాలు ఎంతమంది వచ్చినా 365 రోజులు పెడతారని అయితే నేను తినలేదు కదా ఎలా ఉంటుందో మీకు ఆ విషయం నేను చెప్పలేను పిరమిడ్ అంటే ఒక ధ్యాన మందిరం ధ్యానం అనగానే గుర్తు వచ్చే దైవం మహాశివుడు ఆ శివదర్శనంతోనే మనం పిరమిడ్లోకి ఎంటర్ అవుతాం ఈ మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణం 70 ఎకరాల విస్తీర్ణంలో చాలా అందమైన లాన్స్తో చాలా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో 2014 నుండి కట్టడం స్టార్ట్ చేశారు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ విశాలమైన పిరమిడ్ లోపల ఒకేసారి 6,000 మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అంటున్నారు మరి ఇక్కడ అందులో నుండి పైకి వెళ్ళడానికి మెట్లదారి ఉంది కింద నుండి చూస్తే పైన జనం చీమల్లా కనిపిస్తున్నారు అంటే దాని హైట్ ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు
ఆ పైకి వెళ్ళాక అక్కడి నుండి ఇంకా పైకి వెళ్ళడానికి మళ్ళీ మెట్లున్నాయి. అక్కడ ధ్యానం చేస్తే చాలా ప్రశాంతత కలుగుతుంది అనిపించింది. రాబోయే కాలంలో ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోతోంది. అందరం చాలాసేపు అక్కడే కలిసి తిరుగుతూ అక్కడే ఉన్నాం అన్నమాట. పైకి వెళ్ళాక ఒక అద్భుతం జరిగింది, మీకు అది షేర్ చేయాలని చూస్తున్నాను. అయితే వీడియో పూర్తిగా చూడండి, మీకు ఎప్పుడో అప్పుడు ఆ విషయాన్ని నేను చెప్తాను. అయితే ఇంతకీ ఇంత పెద్ద నిర్మాణం చేపట్టింది ఎవరో మీకు నేను చెప్పలేదు కదా, అతనే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. వారికి నమస్సుమాంజలు అర్పిద్దాం. అందరూ కిందకి దిగిపోయాక నేను అక్కడే కాసేపు కూర్చుని ధ్యానం చేయడానికి ప్రయత్నించాను. నాకు ఒక 15 నిమిషాలు జరిగిపోయినట్టే తెలియలేదండి. ఎవరో పిలిచొచ్చే వరకు తెలివే రాలేదు. అంత చక్కగా ధ్యానం కుదిరింది. ఇలా నాకు ఎప్పుడూ జరగలేదు. ఈ పిరమిడ్ చుట్టూ చాలా అందమైన లాన్స్ని డెవలప్ చేస్తున్నారండి. ఇంకా కట్టింది చాలా ఉంది, కానీ కట్టవలసింది కూడా ఇంకా ఉంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద ధ్యాన మందిరంగా పిరమిడ్గా పేరుగాంచింది ఇప్పటికే. ఇంకా ముందు ముందు చాలా ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదండి. సాయంత్రం ఈ చల్లగాలిలో బయట తిరుగుతూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఎవరైనా సరే 3 నెలలకు ఒకసారి ఇలా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో బయట ఒకరోజైనా గడపాలండి. మరి ఇదే కాకుండా ఇంతకుముందు వెళ్ళిన వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ లాగ్ కూడా పెట్టాను. అది కూడా హైదరాబాద్కి చాలా దగ్గరలో ఒక 1 డేలో వెళ్ళి రావచ్చు. ఆ వీడియో మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఆ వీడియో కూడా చూసి ఏ ప్లేస్ నచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంతకీ మీరు ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకా మేమైతే కట్టాలకు బై బై చెప్పేసి హైదరాబాద్ బయలుదేరిపోయామండి.